అందరికీ నమస్కారం. శ్రీధర్రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 276 పాడలు పెట్ట స్థలాలలో 265వ శైవక్షేత్రం మరియు కొంగునాడులోని 7 శివక్షేత్రాలలో 5వ స్థానంలో ఉన్న వెంజిమం గుడలూరు ప్రాంతంలోని శ్రీ కళ్యాణ వికీర్తేశ్వర ఆలయాన్ని చూస్తాము. ఈ కళ్యాణ వికీర్తేశ్వర ఆలయము తమిళనాడులోని కరూరు పట్టణము నుండి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో వెంజిమాము కుడలూరు అని పిలువబడే ఒక చిన్న గ్రామంలో కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ కళ్యాణ వికీర్తేశ్వరుడు మరియు శ్రీ వికీర్తన నాదేశ్వరుడు అని పిలుస్తున్నారు. ఈ ఆలయంలోని పార్వతీమాతను శ్రీ మధుర భాషిణి, శ్రీ పన్నేరు మోలి అమ్మవారు మరియు శ్రీ వికీర్త నాయకి అని పిలుస్తున్నారు. ఈ ఆలయ పవిత్ర కోనేరును వికృత తీర్థం అంటారు. ఈ ఆలయ స్థల వృక్షము బిల్వ వృక్షము. సుందరమూర్తి నాయనారి యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. ఈ ఆలయంలోని శివుడు స్వయంభవమూర్తి. ఐదు అంతస్తుల ప్రధాన రాజగోపురం గల ఈ ఆలయము ఒక ప్రాకారాన్ని కలిగి తూర్పు ముఖముగా కలదు. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము మణిముత్తూరు మరియు కుడకనారు నదుల యొక్క సంగమ స్థానంలో కలదు. ఈ నదుల యొక్క సంగమ స్థానంలో ఉన్నందువలన ఈ ప్రాంతాన్ని కూడలూరు అని పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని పాలించిన వెంజమాన్ అనే రాక్షసరాజు ఇక్కడ శివుడిని పూజించి ముక్తిని పొందాడు కనుక ఈ ప్రాంతాన్ని వెంజమాన్ కుడలూరు అని పిలుస్తున్నారు. కుడకనారు నదిలో భారీ వరదలు రావడంతో గర్భగుడిలోని శివలింగం తప్ప మిగిలిన ప్రాచీన ఆలయమంతా కొట్టుకొని పోయింది. 1982వ సంవత్సరంలో తిరిగి ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. అందుకే ఈ ఆలయ ప్రధాన రాజగోపురం నుంచి సుమారు 12 అడుగుల దిగువన ఆలయము కలదు. భవిష్యత్తులో వచ్చే వరదల నుంచి ఆలయాన్ని రక్షించుకోవడానికి ఈ విధమైన నిర్మాణం చేశారు. ఈ ఆలయ స్థల పురాణము సుందరమూర్తి నాయనారికి మహాశివునికి మధ్యన గల స్నేహము ఎలాంటిదో తెలియచేస్తున్నది. సుందరమూర్తి నాయనారు శైవక్షేత్రాల సందర్శనలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చేసరికి తన వద్ద గల బంగారం మొత్తం ఖర్చు అయిపోయింది. తన తీర్థయాత్ర కొనసాగింపు ఖర్చుల కోసము బంగారం కావాలని శివుణ్ణి అర్థించాడు. దానికి బదులుగా మహాశివుడు ప్రస్తుతం తన వద్ద ధనము ఏమీ లేదని సమాధానం చెప్పారు. కానీ సుందరమూర్తి నాయనారు ఒప్పుకోక ప్రస్తుతం తనకు బంగారం కావాలని నొక్కి చెప్పారు. తను సుందరమూర్తికి సహాయం చేయాలంటే ఏదో ఒకటి ఎవరికో ఒకరికి తాకట్టు పెట్టాల్సి వస్తుందని చెప్పిన సుందరమూర్తి నాయనారు పట్టించుకోలేదు. తనకు ధనం అవసరమని మళ్ళీ మళ్ళీ తన పతిగము ద్వారా మహాశివుడికి చెప్పారు. మహాశివుడు పార్వతీమాతను వృద్ధురాలైన వడ్డీ వ్యాపారిలా మారమని చెప్పి సుందరమూర్తి నాయనారు చూస్తుండగా తన కుమారులైన వినాయకుడు మరియు సుబ్రహ్మణ్యం స్వాములను పార్వతీమాతకు తనఖా పెట్టి ఆ వచ్చిన బంగారాన్ని సుందరమూర్తి నాయనారికి ఇచ్చారు.
తన స్నేహితుడైన మహాశివుడు తన అవసరాన్ని ఎలా తీర్చారో వివరిస్తూ సుందరమూర్తి నాయనారు ఈ ప్రాంతంలో ఒక పథకాన్ని పాడారు. ఈ ఆలయంలో మహాశివుడికి ప్రార్థనలు చేయడం వలన తమ కుటుంబంలో సమస్యలు రావని, బంధువులు చిరస్థాయిగా ఉంటారని, మంచి మిత్రులతో స్నేహం ఏర్పడుతుందని భక్తులు నమ్ముతున్నారు. దేవతల రాజు ఇంద్రుడు గౌతమ మహర్షి వలన ఏర్పడిన శాప విమోచనం నుండి విముక్తి పొందడానికి సందర్శించిన అనేక శివాలయాలలో ఈ ఆలయము కూడా ఒకటి. ఈ ఆలయము ఒక పాప పరిహార స్థలము. సుబ్రహ్మణ్యం స్వామికి పరమభక్తుడైన అరుణగిరినాథరు ఈ ఆలయములోని కుమారస్వామిని కీర్తిస్తూ అనేక పాటలు పాడారు. ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక మందిరాలే కాకుండా 63 మంది నాయనార్లు, వినాయకుడు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి, నర్తన వినాయకుడు, దక్షిణామూర్తి, లింగోద్భవమూర్తి, బ్రహ్మ, విష్ణుదుర్గ, నవగ్రహాలు, చండికేశ్వరుడు, సూర్యుడు, పంచభూత లింగాలు, భైరవేశ్వరుడు, నటరాజస్వామి యొక్క విగ్రహాలు కలవు. ఈ ఆలయంలోని శివుడు భక్తులకు మంచిని చేకూరుస్తారు కనుక స్వామిని వికీర్తేశ్వరుడు అని పిలుస్తున్నారు. భక్తులు ఈ స్వామిని పూజించడం వలన పాపాల నుంచి విముక్తి పొందుతున్నారు. మహాశివుని మందిరము యొక్క తలుపులపైన కొంగునాడులోని 7 పాడల పెట్ర స్థలాల యొక్క చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయము ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది. అత్యంత ప్రాచీనమైన, ప్రసిద్ధి చెందిన వంజమాన్ గుడలూరు ప్రాంతంలోని శ్రీ కళ్యాణ వికీర్తేశ్వరాలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ